హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఇందుష్ వంటిల్లు. ఈరోజు వీడియోలో క్విక్గా అయిపోయే పన్నీర్ ఫ్రైడ్ రైస్ ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నా. తప్పకుండా మీరు ఈ విధంగా ట్రై చేయండి. ఇది ప్రిపేర్ చేయడానికి ముందు ప్యాన్లో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని 200 గ్రామ్స్ వరకు పన్నీర్ వేసుకొని దాంట్లో కొద్దిగా ఉప్పు పసుపు వేసి పన్నీర్ని బాగా ఫ్రై చేసుకోవాలి. మరీ పన్నీర్ గట్టిగా అయిపోయినంత వరకు ఫ్రై చేయకండి, ఎందుకంటే మనం ఫ్రైడ్ రైస్ తినేటప్పుడు పన్నీర్ అనేది గట్టిగా ఉంటుంది. కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోండి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. పన్నీర్ ఈ విధంగా ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటన్నిటినీ కూడా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. పన్నీర్ ఫ్రై చేయగా మిగిలిన ఆయిల్లోని 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, ఒక ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేయండి. ఉల్లిపాయలు లైట్గా ఫ్రై అవ్వనీయండి. ఉల్లిపాయలు పచ్చివాసన పోయి కొద్దిగా దగ్గరికి అయ్యి ముద్దగా అయినంత వరకు, ఈ విధంగా అయినంత వరకు ఫ్రై చేయండి. తర్వాత దీంట్లో ఒక రమ్మ కరివేపాకు వేసుకొని 1 నిమిషం పాటు మొత్తం బాగా కలుపుకోండి. దీనిలోకి ఇప్పుడు వెజిటేబుల్స్ వేయడానికి క్యారెట్, క్యాబేజ్, పచ్చిమిర్చి అలాగే క్యాప్సికమ్ వేస్తున్నాను. మీ దగ్గర ఉంటే ఉల్లికాడలు అలాగే బీన్స్ కూడా వేయండి, బాగుంటాయి. నా దగ్గర లేవు. వెజిటేబుల్స్ అన్నీ వేసిన తర్వాత మనం వెజిటేబుల్స్ కొంచెం కుక్ అయినంత వరకు కలుపుకోవాలి. ఎప్పుడైనా ఏ ఫ్రైడ్ రైస్ చేసినా వెజిటేబుల్స్ అనేవి ఓవర్ కుక్ అవ్వకూడదండి, మనం కర్రీ చేసుకునేటట్టు అవ్వకూడదు. ఈ విధంగా కొంచెం ముక్క అనేది మెత్తగా అయితే సరిపోతుంది. ఇలా దగ్గరికి అయిన తర్వాత దీంట్లోకి మనం ముందు ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ని వేయాలి. అలాగే 1 కప్పు దాకా బాస్మతి రైస్ ఉడికించి పెట్టుకున్నా, దాన్ని కూడా వేసుకుంటున్నా. నార్మల్ రైస్ అయినా కూడా పర్వాలేదండి, అది కూడా బాగానే ఉంటుంది. తర్వాత మీ టేస్ట్కి సరిపడినంత కారం అయితే యాడ్ చేయండి. క్యాప్సికమ్ పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి కొంచెం చూసుకొని వేయండి. పెప్పర్ పౌడర్ 1/2 టీ స్పూన్ వేయండి. అలాగే టేస్ట్కి సరిపడినంత ఉప్పు వేయండి. పన్నీర్ ఫ్రై చేసినప్పుడు ఉప్పు వేసాం కూడా, అది కూడా మీరు గుర్తుపెట్టుకొని వేయండి. తర్వాత మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. అన్నం అనేది ముందు మనం ఉడికించి పెట్టుకుంటాం కదా ఫ్రైడ్ రైస్ ఏమైనా చేసేటప్పుడు. మొత్తము వెజిటేబుల్స్ అన్నీ కుక్ అయినప్పటికీ అన్నం అనేది కొంచెం చల్లగా అయిపోతుంది. ఫ్రైడ్ రైస్లో వేసిన తర్వాత, అంటే మనం వెజిటేబుల్స్ అన్నీ వేసిన తర్వాత, అన్నం వేసిన తర్వాత ఎప్పుడైనా కూడా మంట అనేది హై ఫ్లేమ్లో ఉండాలి. హై ఫ్లేమ్లో ఉంటేనే ఫ్రైడ్ రైస్ అనేది బాగుంటుంది. 1/2 టీ స్పూన్ వెనిగర్, 1/2 టీ స్పూన్ సోయా సాస్ వేసి మళ్ళీ మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. వెనిగర్ సోయా సాస్ వేయడం వల్ల బయట కొనుక్కుంటే ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఉంటుందండి. ఫైనల్గా దీంట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని మొత్తం అంతా కలుపుకుంటే పన్నీర్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయినట్టే. మీరు తప్పకుండా ఈ విధంగా అయితే ట్రై చేయండి, ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి. దీన్ని ఇప్పుడు మనము ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ.